ఉపవాస కోరికలను మనము ప్రారంభించుకుంటున్నాం. కారణము మహాదేవుడైనటువంటి దేవుడు మనుష్య జాతి నిమిత్తము వారికి నిత్య జీవములో అనుగ్రహించడానికి ఆయన కరుణా వాత్సల్యమును చూపి ఆయన అద్వితీయము పాడి గుర్రకు శివవాణి రక్తమును ప్రోక్షించడానికి పంపి ఆయనే మానవుడిగా జీవించి మనకు నిత్య జీవము ప్రసాదింప చేసినటువంటి కారణంగా మనము ఆయన సన్నిధిలో నివసించడానికి యోగ్యతను ఇచ్చిన కారణంగా ఏదిన ప్రపంచమంతా క్రైస్తవ లోకము ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉపవాస దీక్షలు మొదలుపెట్టారు. ఆయన కృపలో పొందుకొని మానవాణి ఏ విధమైన భస్మ బుధవారం అనే ఒక మాటతో ఆ ఉపవాస కోరికలను ప్రారంభించుకొని దేవుని యొక్క సన్నిధిలోకి అత్యంత సమీపం అవ్వాలని యోచించి ఈ లోకంలో ఉన్నటువంటి ఆహార నియమాలని దేవుని సన్నిధిలో నిలిపివేసి ఆయనకు హృదయములను ఆత్మలను అప్పచెప్పి దేవుని యొక్క ప్రేమను పొందటానికి ఉపవాసాన్ని మొదలుపెట్టారు. అందులో భాగమే మనస్సంఖ్యం అనేక వర్షాలుగా ప్రారంభించిన నాటి నుండి రేపు వరకు కూడా విడవక మనము ఉపవాస దీక్షలు చేస్తూ వస్తున్నాం. ఏ నిర్మణకై పట్టుకునే నిర్మణ భస్మ బుధవారము అనే మాటతో క్రైస్తవ లోకంలో ఉన్న పెద్దలు ఆ ఉపవాస దీక్షకి నామాన్ని పెట్టారు. కారణం ఏంటంటే భస్మము అనగా బూడిద, బూడిద అనగా కాల్చబడి మంది వెలుగునిచ్చి ఆరిపోయి ఏ మాత్రము కూడా విలువ లేనిదిగా ఉండేటువంటి దానికి బూడిద అంటారు.
అదే చెప్పారు మా చిత్రానికి. వాడు రోజు చివరి జాతరలో దాన్ని ఇష్టపెట్టినా వాడు ముందు వచ్చి నువ్వు రావాలన్నా. మధ్య పాలు ఈ తర్వాత చేయి బిడ్డలు అంటే కన్ని పాలు వచ్చే బిడ్డల్ని ఏదో జరుగుతుందని ఇంట్లో దాచిపెడతా ఉంటా. అరుగుడే ఉందనిగా నా ఇంట్లో ఉంది ఇంట్లో ఉంటుంది పెట్టుకుంటాను బిడ్డల్ని వాడు కూడా తీసుకొని రండి నాయనా ఆ చదివి తీసుకురండి. దేవుడు పాత్ర కలిగింది నాకు మనతో మాట్లాడుతున్నాడు ఆయన అభిమానులు చూడండి ఎక్కడి వెండ్రి కుమారుడు అర్థం పడుతున్నారు నీయు వెండ్రి కుమారుడు అర్థం నీవు రావాలను దేవుడు ఏది అంటే ఎంత స్పెషల్ యాక్టివిటీ ఉన్నప్పుడు నీ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ ఎవరైనా అనుకున్నాను మీరు నా తల్లికి ఆ ఉపవాసం పూరికలకు రాలేదో పొందుతాను ఎందుకని ఎంతో లోతుగా దేవుడు మనతో మాట్లాడతాడు అంటే మనం ఏదో కష్టం పెడతా ఉంటామని స్పెషల్ గా మనం మన భావాలని కూడా దేవుని సరిచూసి పెడతామని ఎంత సున్నితగా చిన్న బిడ్డ కథలు పెట్టుకుని వెండి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ఆయన పాటిస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాడు చూడండి వారిని అవమానంలో అప్పగించినందుకు దేవుడు వారి దేవుడు ఏమాయ
మోసమన్నాడట. పశువులు కూడా గోధుమ పండు కట్టుకునేట. చూడండి ఎన్ని గోధుమ పండుగలు కావాలి పశువులకి, ఎంతమంది ట్రైలర్లు కావాలి పట్టడానికి. ఒకసారి ఆలోచించండి, మొత్తం కూడా యోనా చెప్పిన మాటని ఆ దేశమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు యోనాతో సమర్థమైన మాటని దేవుడు అంటాడు. చూడండి ఆ
ఆత్మ దేవుడు మరి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. మహాదేవుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు,
నేర్పిస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుడు మనకు ఒక యోగ్యమైన స్థితిని తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయంగా బలపరచడానికి, మన యొక్క ఆత్మీయ స్థితి దేవుడు ఇవ్వడానికి మనకి ఉపవాస కోరికలు ఇచ్చారు. మన జీవితాన్ని భద్రపరచకుండా దేవాత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. ఈ 40 దినాల కాలం ఇది ఉపవాస దీక్షను మనం కొనసాగించి దేవాత దేవుడి సన్నిధిలో నూతనమైన అనుభవాన్ని పొందుకోబోతున్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును జీవించి ఆశీర్వదించును గాక. వినరేయోనరులారా, వీనులకింపు మీరా మనల నీ సిలువే నాశర నాయనూరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా.